మర్చిపోకు, ఈరోజు నైట్ నువ్వు స్టోర్కి రావాలి. తీసుకోండి సార్, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. రాండి పిల్లలు. హాయ్. సైన్స్ ప్రాజెక్ట్ ని మీరు వర్క్ చేయబోతున్నారా? అవును. మిగతా పిల్లలు అందరూ వర్క్ చేస్తున్నారు. ఓకే. మీ స్నోమాన్ ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. పర్వాలేదు అదొదిని. ఈ తెల్ల జెండా చూస్తున్నప్పుడు ఎలుకలు అటువైపుకు వెళ్లి తన ఆహారాన్ని తీసుకుంటున్నాయి. ఆ ఎలుక ఒకసారి అలా చేసింది. నీ ప్రాజెక్ట్ ఫినిష్ అయిందా జో? అది ఎలా ముగిస్తుందో నాకు తెలీదు. మిస్టర్ కీతే నాకు సాయం చేయాలి. ఆయన నీకు ఒక అద్భుతమైన ఐడియా చెప్పాడు కదా టామ్. హోమ్ కెమిస్ట్రీ సెట్ తో పిల్లలు ఆడుకోవడం చూపించారు కదా. మిస్టర్ కీట్ నిజంగానే చాలా మంచి ఆయన. నేను తప్పకుండా చెప్తున్నాను, ఆయన కాలేజ్ ఇంగ్లాండ్కి వెళ్ళే లోపు కంప్లీట్ చేస్తారు. నా గురించే మాట్లాడుతున్నారా? బిల్లి ఎక్కడా? బిల్లి కూడా సండే క్లాస్కి వస్తే బాగుంటుంది. మేము తన్ని రమ్మనే చెప్పాం. నాకు తెలిసి ఆయన రాకుండా ఉండడానికి కారణం మిస్టర్ హార్ట్ సైన్స్ ప్రాజెక్ట్ కి బేస్మెంట్ యూస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. దేవుడి మీద బిల్లీకి అసలు నమ్మకమే లేదు. మీరు ఎప్పుడు అలా మాట్లాడకూడదు పిల్లలు, అర్థమైందా? ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ పాపాల కోసం యేసుని వేడుకోవాలి. తను చాలా కొల్లుకుంటున్నాడు, ముఖ్యంగా టామ్ ప్రాజెక్ట్ చూసి. మన వల్ల అయినంత వరకు వాళ్ళకి సాయం చేయాలి. హాయ్ బిల్లీ. హలో మిస్టర్ కీత్. ఏం తీసుకొచ్చావు? నా రీసెర్చ్ కి కొంచెం డిస్టిల్డ్ వాటర్ కావాలి. నాకు శుభ్రమైన నీళ్లు కావాలి కాబట్టి ఐస్ తీసుకొచ్చాను. ఈ ఐస్ గడ్డల కంటే ఇంకేది శుభ్రంగా ఉండలేదు. కరెక్ట్ గా చెప్పావు. ఆదివారం నువ్వు చర్చికి వస్తావని అనుకున్నాను. వాడి గురించి నీకు తెలుసా? నువ్వేం మాట్లాడుకో, తను వస్తున్నాడు. హాయ్ బిల్లీ. చాలా బాగుంది టామ్. ఆ
హాయ్ బిల్లీ. మిస్టర్ కీత్ ఇక్కడ ఉన్నారా? లేదు, ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. మిస్టర్ కీత్ మీరున్నారా? హాయ్ పీటర్, నువ్వు టామ్ ని కలిసావా? వాడు స్టోర్ లో ఉన్నాడు అనుకుంటా. మిస్టర్ కీట్ ఆయనకి సహాయం చేయబోతున్నారు నా సైన్స్ ప్రాజెక్ట్ కి. నేను నీతో వస్తాను. హాయ్ మిస్టర్ కీత్. ఆ రండి. నిన్ను తలుచుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమైంది? ఏం లేదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన డిస్టిల్డ్ వాటర్ని ఎవరు ఇలా చెడిపారో చెప్పండి. నేను బాటిల్లో ఎన్నో ఐస్ గడ్డలు వేసి ఉంచాను, ఎవరో దాన్ని మురికి చేసేశారు. చూడండి ఇందులో ఎంత మురికుందో, ఎవరు చేశారో ఒప్పుకోండి. ఎవరు ఇలా చేసింది? ఒక విషయం తెలుసా మీకు? మిస్టర్ హార్డింగ్ స్థలం అడిగినప్పుడు అది కూడా ఈ బేస్మెంట్ లో. ఈ ప్రాజెక్ట్ మనకి ఈ విధంగా నేర్పిస్తుందని నేను అనుకోలేదు. మీరేమంటున్నారు మిస్టర్ కీత్? బైబిల్లో ఏం రాశారో తెలుసా? మన మనసు పూర్తిగా పాపమే, అందువల్ల కదా యేసు చనిపోవాలనుకున్నారు. మన మనసు శుద్ధంగా ఉంటుందని మనం అనుకోవచ్చు, మనం చేసే మంచి కార్యాల గురించి గర్వపడవచ్చు. మన మనసులో ఏముందో ఎదుటి వాళ్ళకి తెలీదు, కానీ ఆ యేసుకు తెలుసు. మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు, యేసు ఎప్పుడు మనం వెంటే ఉంటారు. మనం చేసే ప్రతి పని ఆయన చూస్తారు, మనం తలుచుకున్నది ఆయన చూస్తారు. ఆ యేసు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. యేసు చట్టాన్ని మనం మార్చలేం, ఆయన బైబిల్లో రాసింది ప్రతి ఒక్కటి నిజం. బైబిల్లో రాసినట్టుగా మన పాపాలు ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా తెలుసుకొని తీరుతాం. మన మనసులో ఏముందో ఆ యేసుకు తెలుసు, మనం ఎవరో ఆ యేసుకు తెలుసు. అందువల్లే తను మన పాపాలని ఆ సెలవు మీద మోస్తున్నాడు. నేనే అలా చేశాను. టామ్ యొక్క ఆ కెమిస్ట్రీ సెట్ ని నేనే విరగొట్టాను. అది నేను చూశాను, నాకు తెలుసు నువ్వే చేసావని. ఆ జీసస్ చూశాడు. బెల్లి, ఒక్కొక్క ఐసు ముక్క చూడ్డానికి అందంగా ఉన్నా అందులో కూడా చాలా దూసు ఉంటుంది. శుభ్రమైన ఐసు ముక్కలో కూడా దూసు ఉంది. మన అందరి మనసులో కూడా చెడు ఉంటుంది. అందుకే బైబిల్లో రాశారు, యేసు ముందు మనం అందరం పాపాలు చేసిన వాళ్ళగా. దావీదు బైబిల్ ద్వారా ప్రార్థన చేసినప్పుడు మన మనసు ఐసు ముక్కలా ఉండాలని చెప్పారు.
యేసు చెప్పారు మంచి వాళ్ళ మనసులో కూడా పాపాలు ఉంటాయి అని. మన మనసులో ఉన్న మంచి చెడు యేసుకు తెలుసు బిల్లీ. అందువల్ల నువ్వు టామ్ యొక్క కెమిస్ట్రీ సెట్ పగలగొట్టావు. కానీ నువ్వు ఒప్పుకున్నావు. మనం చేసిన పాపాల్లో యేసు దగ్గర ఒప్పుకున్నామంటే దీనికోసం మనం ప్రార్థన చేస్తే మన మనసును శుభ్రపరుస్తారు. యేసు అందువల్లే సెలవు మీద మరణించారు. తన నిజమైన రక్తం వల్లే మన పాపాలన్నీ పోయాయి. ఆయన నిన్ను క్షమించి నీకు మంచి మనసునిచ్చి మంచి మార్గంలో నడిపిస్తాడు. ఇక నుంచి నువ్వు కొత్త మార్గంలో నడవచ్చు బిల్లి. యేసును వేడుకో, నిన్ను తప్పకుండా మారుస్తాడు. నేను అదే చేయాలని ఆశపడుతున్నాను మిస్టర్ కీత్. ఇప్పటిదాకా అదే చేయాలనుకుంటున్నాను. యేసు నీ కోసం ఏం చేశాడో చూసావా బిల్లి? తనకు నీ హృదయంలో చోటిస్తావా? ప్రియమైన యేసు, ఎప్పుడు నేను తప్పుడు పనిలే చేస్తానని నాకు బాగా తెలుసు. నా కోసం మీరు శిక్షలు అనుభవించినందుకు కృతజ్ఞతలు. నా మనసులోకి మీరు వచ్చి దాన్ని శుభ్రపరచండి. మంచి పనులు చేయడానికి నాకు సాయం చేయండి.